అనంతపురం జిల్లా పెదవడుగూరు మండలం గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రిలే నిరాహార దీక్షకు సిపిఐ నాయకులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో తాడిపత్రి నియోజకవర్గ సిపిఐ పార్టీ సహాయ కార్యదర్శి వెంకటరాముడు యాదవ్, సిపిఐ పార్టీ నాయకులు కృష్ణనారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు నారాయణ స్వామి పలువురు పాల్గొన్నారు. అదే కాకుండా బీఆర్సీ విషయంలో కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అంత ఉద్యమం జరిపితే వాళ్ళని చర్చలు అని చెప్పేసి మసిపూసి మాట్లాడి మా పంపించారు. ఏమి లేకోకుండా వాళ్ళు ఏదో వచ్చి జగన్మోహన్ రెడ్డి థ్యాంక్స్ చెప్తా ఉన్నారట. ఏ రకంగా చెప్తా ఉన్నారు వాళ్ళు? ముందు ఎర్రజెండాలు ఉంటాయి, వెనక పసుపు జెండా ఉండి నడిపిస్తానని చెప్పి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. అయ్యా, మేము ప్రతిపక్ష అధికారం కోసం కాదు, ప్రతిపక్ష హోదా కోసం కాదు, ప్రజల పక్షాన ఎప్పుడు కమ్యూనిస్టులు ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. జగన్మోహన్ రెడ్డి కూడా ఇవాళ నువ్వు అధికారంలో లేనప్పుడు మరి ప్రత్యేక హోదా కోసం మళ్ళీ రామకృష్ణ కూడా, సిపిఐ రామకృష్ణ కూడా అరెస్ట్ చేశారు, కానీ నువ్వే మాట్లాడినావు అసెంబ్లీలో ఎందుకే ప్రత్యేక హోదా చంద్రబాబు నాయుడు చేత కాలేదని చెప్పేసి. కానీ నీకు 22 ఎంపీలు ఇస్తే నువ్వు చేసిన కథ ఏం లేదు. మళ్ళీ మా వాళ్ళు అడిగే డిమాండ్ ఏముంది? ఇవాళ ప్రత్యేక పాప వాళ్ళకి వేతనం కావాలి. ఉద్యోగస్తులు ఏమడుగుతూ ఉన్నారు? అయ్యా, మా పాత పద్ధతుల్లో పిఆర్సీ ఇవ్వమని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏమైనా ఏరే రకంగా ఏమి అడగవలే, కానీ నువ్వు మటుకు ఏదే మటుకు ఇవ్వడం లే. నేను సంక్షేమం చేస్తా ఉండా, సంక్షేమ పథకం మరి ఈ సంఘానికి ఇప్పుడు మాట్లాడడానికి అధ్యక్షించిన నారాయణ స్వామి గారికి, అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మరి పార్టీ కళ్ళగూడూరు శాఖ సెక్రటరీ ఆజిబోలి, పట్టాలపల్లి భాస్కర, శివయాచారి, వీళ్ళంతా కూడా ఇవాళ ఏరికి వాళ్ళకి సంబంధించి చాలా రోజుల నుంచి కూడా పోరాటం కొనసాగుతూ ఉంది. ఇవాళ రాష్ట్రంలో మరి మొత్తం కూడా ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి అనేక పాపం వీళ్ళంతా కూడా ఉంటే ఆయన పాదయాత్ర చేస్తూ ఉన్నాడు. ఈ పాదయాత్రలో కూడా వాళ్ళకి హామీ ఇచ్చినాడు, ఏమని ఇచ్చినా నేను వస్తాను, మన ప్రభుత్వం వస్తానే మీకు మన ప్రభుత్వం వస్తేనే మీ సమస్య పరిష్కారం చేస్తానని చెప్పినాడు. కానీ పాపం అది మర్చిపోయినాడు. వాళ్ళ మర్చిపోయి వాళ్ళు ఏమి గొంతమ కోరుకోలేం కోరలే, వాళ్ళది 21 వాళ్ళ వేతనాలు ఇవ్వాలని చెప్పి అనేక సార్లు కూడా ముఖ్యంగా ప్రతిని సహాయకులకి మరి ముఖ్యంగా ప్రతిదీ ఒక గ్రామంలో ఏదైనా కానీ ఒక కారణం వన్యా లేదంటే ఒక తహసీల్దార్ రాని అని చెప్తా ఉన్నాడు. ఉద్యోగాలు వాళ్ళకి ఏంది లచ్చ ఇచ్చేది నీకు? ఇవి ఏమైనా కొత్తగా